నగరంలో యాత్రికుల సౌకర్యార్థం తిరుపతి ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కిచ్చేందుకు గరుడవారిధి పనులని టీటీడీ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ నిధులతో ప్రారంభించారండి రెండున్నర సంవత్సరం అయింది అది కూడా నత్త నడకన కొనసాగుతోంది ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైపోయింది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు తిరుమల శ్రీవారికి దర్శనానికి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏదైతే టీటీడీ వాళ్ళు అరవై ఏడు శాతం నిధులు ఇస్తామన్నారో దాన్ని ఆచితూచి ఇటీవల ఇరవై ఐదు కోట్లు ఇచ్చారండి నాలుగు వందల యాభై కోట్లకు గాను నేను ఒకటే అడుగుతున్నా మీరు ఏదైతే గతంలో గరుడవారిది పనులని తీర్థం నుంచి లక్ష్మీపురం సర్కిల్ మీదుగా పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్కి కలపాలనుకున్నారో మొదట ఆ పనులు పూర్తి చేయండి సకాలంలో అది కాకుండా ఇప్పుడు పదవీ విరమణ చేస్తూ మొన్న బోర్డు అయిపోతుంది చివరి బోర్డు సమావేశంలో టీటీడీ చైర్మన్ గారు అలిపెరి నుంచి కపిల్ తీర్థం వరకు ఆ ఫ్లైఓవర్ పొడిగిస్తాము అని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి ఇక్కడే మీరు సక్రమంగా నిధులు ఇవ్వడం లేదు సంవత్సరం నుంచి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు మరి ఉన్న పలంగా కపిల్ తీర్థం నుంచి అలిపిరి వరకు పొడిగిస్తామని చెప్పడము అది కూడా దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నామండి తిరుపతి స్థానికులుగా శ్రీవారి భక్తులుగా అది ప్రకృతి ఇచ్చినటువంటి సంపద వెంకన్న సంపద కపిల్ తీర్థం నుంచి అలిపిరి వరకు ఆ పచ్చదనం కానీ ఆ ప్రకృతి కానీ ఆస్వాదిస్తారు తిరుపతి ప్రజలు తిరుమల కొండకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి కపిల్ తీర్థ జలపాతం కానీ మాల్వాడిగుండ గుండ జలపాతం కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఆ విద్యారామం ఉందండి అక్కడంతా కూడా ప్రతిరోజు కూడా వాకింగ్కి వెళ్తారు అది మనం దాదాపు రైల్వే స్టేషన్ దిగినప్పటి నుంచి చూస్తే కొండ ప్రకృతి అందాలంతా కూడా మిద్దిలపై నుంచి కనబడతాయి తిరుపతి ప్రజలకంతా కూడా ఎంతో కనువిందు చేస్తాయి అలాంటి చోట మీరు గరుడవారి ఫ్లైఓవర్ని పొడిగించడం అనేది అనాలోచితమైనటువంటి చర్య అది మీరు అనవసరంగా శ్రీవారి సొమ్ముని బూడిదలో పోసిన లాగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉందో అక్కడ ఖర్చు పెట్టి మీరు అనుకున్న ప్రకారం గతంలో గరుడవారిధి పనులని సకాలంలో పూర్తి చేయండి తప్ప పొడిగించేదానికి ఎవ్వరు కూడా తిరుపతి ప్రజలు ఒప్పుకోరు అవసరమైతే హైకోర్టు కూడా ఆశ్రయిస్తామని చెప్పని టీటీడీ అధికారులను హెచ్చరిస్తుంది